ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై నాలుగవ శుక్రవారము దైవజనుడవగు నీవు నీతి కొరకు ప్రయత్నింపు మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు తిమోతికి రాసిన మొదటి లేక ఆరవ అధ్యాయము రెండవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు తిమోతికి రాసిన మొదటి లేఖ ఆరవ అధ్యాయము రెండవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు యజమానులు విశ్వాసులైనచో వారు తమ సోదరులేనని బానిసలు వారిని నిర్లక్ష్యము చేయరాదు అంతేకాక తమ సేవ మూలముగా లాభము పొందువారు విశ్వాసులు తమ ప్రియ సోదరులు కనుక వారిని మరింత అధికముగా సేవింపవలెను ఈ విషయములను నీవు తప్పక బోధించుచు హెచ్చరింపవలెను మన ప్రభువు అగు యేసుక్రీస్తు యథార్థ పలుకులను దైవభక్తికి అనుకూలముగా బోధనలను అంగీకరింపక వాణిని విరుద్ధమగు సిద్ధాంతమును బోధించు ఏ వ్యక్తి అయినా జ్ఞానశూన్యుడు పొగరుబోతు అట్టివానికి వాగ్వివాదములందు వాగ్యుద్ధముల ఎందు అభిలాషముండు వీని మూలముగా అసూయలు కలహములు దూషణలు దుష్ట సందేహములు సత్యదూరులు బుద్ధిహీనులు అగువారితో వాగ్వివాదములు కలుగుచున్నవి ధనవంతులగుటకు దైవభక్తి ఒక మార్గమని వారు అనుకుందురు సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది మనము ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏమూ వెంట తీసుకొని రాలేదు మనము ఈ లోకము నుండి నిష్క్రమించినప్పుడు ఏమీ వెంట తీసుకొని పోజాలము కనుక మనకు వస్త్రములు లభించినచో సంతృప్తి పొందుదము కానీ ధనకాంక్ష కలవారు శోధనకు లోనై మానవులను శిథిలము చేసి నశింపచేయు అపాయకరము మూర్ఖమును అగువాంచల వలయందు చిక్కుకొందురు ధనకాంక్ష సర్వ అనార్థములకు మూలము కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి కానీ దైవజనుడవగు నీవు వీనికి దూరముగా ఉండుము నీతి భక్తి విశ్వాసము ప్రేమ సహనము సౌజన్యము అనువాని కొరకు నీవు యత్నింపు విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకొనుము పెక్కుమంది మంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణమును వనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవమునకే పిలిచెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనము వరకు ఆ తరువాత యేసు పట్టణములనందును నందును పర్యటించుచు దేవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను పన్నిద్దరు శిష్యులను అపవిత్రాత్మల నుండియు రోగముల నుండియు స్వస్థుతలైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి ఏడు దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలా మరియమ్మ హేరోదు గృహ నిర్వాహకుడగు కాజా భార్యయగు యోహానమ్మ సుజనమ్మ వారి నిత్యవసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది స్త్రీలను వెంట వచ్చిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక